నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండగా పరీక్షలు రాసే విద్యార్థులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులతో పాటు ఉచితంగా జర్నీ సౌకర్యం కల్పిస్తున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి పరీక్షల నిర్వహణ కోసం సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాయి ఏప్రిల్ రెండు వరకు జరిగే పరీక్షలకు రాష్ట్రంలో ఐదు లక్షల ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు హాజరు కానన్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు పరీక్షలు జరుగుతాయి ఈ నేపథ్యంలో పరీక్షలు రాసే విద్యార్థులకు టిఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు సంస్థ ఎండి సజ్జనార్ వెల్లడించారు విద్యార్థులు తమ వద్ద ఉన్న బస్ పాస్ హాల్ టికెట్ చూపించి ఎగ్జామ్ హాల్ వరకు ఫ్రీ జర్నీ చేయవచ్చని తెలిపారు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ విద్యార్థులకు రవాణా విద్యాశాఖ అసౌకర్యం కలగకుండా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది తెలంగాణ విద్యాశాఖ సూచనల మేరకు పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులను ఉదయం ఎనిమిది నలభై ఐదు గంటలకు చేరుకునేలా ప్రత్యేక బస్సులు నడుపుతుందని సోమవారం నుంచి ఏప్రిల్ రెండు వరకు బస్సులు తిరుగుతాయి మహాలక్ష్మి పథకంలో భాగంగా విద్యార్థినులకు ప్రయాణం ఫ్రీ కాగా విద్యార్థులు తమ దగ్గర ఉన్న పాత బస్ పాస్ లేదా హాల్ టికెట్ చూపించి పరీక్షా కేంద్రం వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ కాంబినేషన్ టికెట్ సదుపాయం కూడా వారికి అందుబాటులో ఉంది కావున క్షేమంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఒత్తిడి ఆందోళనకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విద్యార్థులను కోరుతుంది అని సజ్జన్న ట్వీట్ చేశారు